హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 14, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్లాస్లో ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. సో ఇక్కడ ఇగ్లూ రెస్టారెంట్ సంబంధించి, సో నేను జమ్మూ కాశ్మీర్ ప్లేస్లో కొంచెము మిస్ అయిపోయి లదక్ అని చెప్పడం జరిగింది, కొంచెం చూసుకోండి. అదేవిధంగా మోదుగ పూలు రచయిత దాశరథి రంగాచార్యులు అండి, ఈ రెండు కూడా ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతుంటే మీరు దాన్ని మైండ్ చేయకండి, జస్ట్ చూసుకోండి. మిగతా అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ మిస్టేక్ అయినా కానీ నేను తర్వాత దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి, ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ఈరోజు కూడా మంచి మంచి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉండడం జరిగింది, కాబట్టి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి మనం ఇప్పుడు ఆన్సర్ చూస్తాం. చూడండి, కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. యాజ్ యూజువల్గా 4 స్టేట్మెంట్స్, అందులో ఒకటి రాంగ్ అనేది మనం తీసుకుంటున్నాము. చూద్దాం, భారతదేశంలో 1951 సంవత్సరంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి 946:1000, అంటే ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది మహిళలు ఉంటారండి. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, భారతదేశంలో 2011 సంవత్సరంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి 943:1000 అండి, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 900, అంటే చూడండి 1951 నుంచి తీసుకుంటే 2011కి వచ్చేసరికి ఇంకా 3 స్త్రీల సంఖ్య తగ్గిపోయిందనే చెప్పొచ్చు. నెక్స్ట్, భారతదేశంలో 2011 సంవత్సరంలో ఎక్కువ స్త్రీ పురుష లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూడండి 1083:1000. ఈ నెంబర్ కరెక్టే, కానీ ఆంధ్రప్రదేశ్కి కాదు, ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిందండి, ఓకేనా? ఇది కేరళ. భారతదేశంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అనేది అత్యధికంగా ఉన్న రాష్ట్రం అనేది కేరళ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే కాదు. నెక్స్ట్, భారతదేశంలో 2011 సంవత్సరంలో తక్కువ స్త్రీ పురుష లింగ నిష్పత్తి గల రాష్ట్రం హర్యానా. హర్యానాలో చూడండి 879:1000 అండి. అందుకే ఈ హర్యానాలోనే, అందుకే హర్యానాలోనే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ తీసుకురావడం జరిగిందండి, ఓకేనా? బేటీ బచావో బేటీ పడావో, ఓకేనా? బేటీ బచావో బేటీ పడావో లేదా పడావో అనే స్కీమ్ రావడం జరిగిందండి. ఇది 2015 జనవరి 22 అండి. ఎందుకంటే హర్యానా రాష్ట్రంలోనే స్త్రీ పురుష లింగ నిష్పత్తి అతి తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్, భారతదేశం కొంచెం ఇంక్లూడ్ చేసుకొని కొంచెం చూద్దామండి. సో భారతదేశంలో మొదటిసారిగా సెన్సెస్ అనేది 1872లో కండక్ట్ చేయడం జరిగిందండి. భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు 1872లో కండక్ట్ చేయడం జరిగింది. ఎవరి కాలంలో జరిగింది అంటే అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ మేయో అండి. ఈ లార్డ్ మేయో గురించి కనుక మీకు గుర్తుంటే, లార్డ్ మేయో అనే వ్యక్తి హత్యగావించబడిన ఏకైక గవర్నర్ జనరల్ లార్డ్ మేయో అండి. అయితే నెక్స్ట్, 1881 నుంచి ఇంకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయడం జరుగుతుందండి. ప్రాపర్గా ఎప్పటి నుంచి అంటే 1881 అండి. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్, ఓకేనా? లార్డ్ రిప్పన్ అండి. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్ అండి. ఈయన స్థానిక సపరిపాలనా సంస్థల పితామహుడు అంటారండి, ఓకేనా? ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ అంటారండి. స్థానిక సపరిపాలనా సంస్థల పితామహుడు అని ఏ గవర్నర్ జనరల్ అంటారండు అంటే లార్డ్ రిప్పన్ అండి, ఓకేనా? లార్డ్ రిప్పన్ స్థానిక సపరిపాలనా సంస్థల పితామహుడు, ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ అంటారండి లార్డ్ రిప్పన్. ఈయన రైతు బాంధవుడు అని కూడా అంటారండి, రైతు బాంధవుడు అని ఈయననే అంటాడండి. రైతు బాంధవుడు అనే బిరుదు ఇద్దరికి ఉంటుందండి భారతదేశంలో. అదేవిధంగా అంటే భారతదేశ చరిత్రలో తీసుకుంటే ఇద్దరికి ఉంటుందండి, ఒకటి లార్డ్ రిప్పన్, రెండో వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ అనే వ్యక్తి భారత మాజీ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. చరణ్ సింగ్ కూడా రైతు బాంధవుడు అంటారు. ఆయన సమాధి పేరు కిసాన్ ఘాట్. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 23 అండి, డిసెంబర్ 23. అందుకే చరణ్ సింగ్ పుట్టినరోజు కాబట్టి డిసెంబర్ 23ని మనము కిసాన్ దివాస్గా జరుపుకుంటామండి, ఓకేనా? కిసాన్ దివాస్. ఇదంతా కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని చదువుకోవచ్చు అండి, కిసాన్ దివాస్ అంటాము. ఇప్పటివరకు భారతదేశంలో 15 సార్లు జనాభా లెక్కలు తీసుకోవడం జరిగిందండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు జనాభా లెక్కలు తీసుకోవడం జరిగిందండి. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు తీసుకోవడం జరిగింది, ఓకేనా? కోవిడ్ వంటి కారణాలతో జనాభా లెక్కలు 16వ సారి ఇప్పటివరకు అయితే స్టార్ట్ కాలేదు, కానీ 16వ సారి స్టార్ట్ అయితే మాత్రం ఆన్లైన్లోనే జనాభా లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించి యాప్ను కూడా రూపొందించడం జరిగిందండి, ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిబ్రవరి 3 నుంచి 19, 2023 వరకు జరుగుతున్న 36వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఎక్కడ జరుగుతుంది? చూడండి, సూరజ్ కుండ్ అనే ప్రదేశం ఎక్కడుంటో తెలిస్తే ఆటోమేటిక్గా ఈ క్రాఫ్ట్స్ మేళా గురించి మనకు అర్థమవుతుంది, ఓకేనా? ఈ క్రాఫ్ట్స్ మేళా అంటే హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి కదండి, వాటికి సంబంధించి. సో ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి, ఫరీదాబాద్, ఫరీదాబాద్ హర్యానా అండి, ఓకేనా?
సో 36వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఎక్కడ జరుగుతుంది అంటే ఫరీదాబాద్ అనేది ఎక్కడ ఉంటుందంటే హర్యానాలో ఉంటుందండి. ఓకేనా క్రాఫ్ట్స్ మేళా అనేది ఇక్కడ జరుగుతుంది. ఎన్నవది అంటే 36వది అండి. ఓకేనా, నెక్స్ట్ ఇక మిగతా ఆప్షన్ చూసుకుంటే అలహాబాద్. సో అలహాబాద్ ఉత్తరప్రదేశ్ అంటున్నాం కదా, అయితే అలహాబాద్ పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు దీన్ని ప్రయాగ్ రాజ్ అని పిలుస్తున్నారు. ఓకేనా, అలహాబాద్ పేరు మార్చడం జరిగింది, ప్రయాగ్ రాజ్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వారణాసి, ఒకప్పుడు బెనారస్ అనేవాళ్ళు. ఓకేనా, ప్రస్తుతం వారణాసి, ఉత్తరప్రదేశ్ అండి. బోధ్ గయా అనగానే మనకు బుద్ధుడికి సంబంధించిన ప్రదేశం అని ఆటోమేటిక్గా గుర్తుంటుంది. బోధ్ గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందని కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బీహార్ రాష్ట్రంలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఫరీదాబాద్, హర్యానా అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం భారతదేశంలో ఫైనాన్షియల్ వీక్ ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ చూసుకుంటే వరల్డ్ బ్యాంకు, ఎన్డీబీ అంటే చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఆర్బీఐ, ఐఎంఎఫ్. చూడండి వరల్డ్ బ్యాంక్ గురించి తీసుకుంటే ఇది వాషింగ్టన్లో ఉంటుందండి. చాలాసార్లు చెప్పుకున్నామండి, వాషింగ్టన్లో టన్నుల కొద్దీ డబ్బు ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇది అంటే అమెరికా అంటే సింపుల్గా యుఎస్ఏ అని చెప్తాము. నెక్స్ట్ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్నే సింపుల్గా బ్రిక్స్ బ్యాంక్ అంటారండి. బ్రిక్స్ బ్యాంక్ అన్నా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నా ఒకటి. నెక్స్ట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ముంబైలో ఉంటుంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1935లో. ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1934లో అండి. ఓకేనా, 1934లో. నెక్స్ట్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటామండి. ఐఎంఎఫ్ ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ వాషింగ్టన్. ఓకేనా, వాషింగ్టన్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. వాషింగ్టన్లో టన్నుల కొద్ది డబ్బులు ఉంటాయని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆర్బీఐ. ఎందుకంటే భారతదేశంలో ఫినాన్షియల్ వీక్ నిర్వహించేది ఎవరు అంటే ఆర్బీఐ అండి. ఆర్బీఐ నిర్వహించడం జరుగుతుందండి. ఓకేనా, సో వాషింగ్టన్ అంటాం. సో అన్నిటికీ మీకు తెలిసినా కానీ ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నామండి, ఒకటి షాంఘై, ఇంకొకటి బీజింగ్. ఓకేనా, బ్రిక్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే షాంఘై ఆర్ బీజింగ్. ఈ రెండిట్లలో ఒక ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కేఆర్ఎంబి నూతన చైర్మన్గా నియమితులైన వారు, కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు అండి. ఓకేనా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు, దానికి సంబంధించి నూతన చైర్మన్గా నియమితులైన వారు ఎవరని అడుగుతున్నాడు అండి. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, శివనందన్ కుమార్. ప్రస్తుతం కేఆర్ఎంబి న్యూ చైర్మన్ ఎవరు అంటే శివనందన్ కుమార్ అండి. ఓకేనా, కేఆర్ఎంబి చైర్మన్ ఇక్కడ శివనందన్ కుమార్. ఇక్కడ చంద్రశేఖర్ అయ్యవర్ ఎవరంటే జీఆర్ఎంబి అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండి. ఓకేనా, గోదావరి, జీ ఫర్ అంటే గోదావరి నది. ఓకేనా, గోదావరి నది యాజమాన్య బోర్డు అని అంటారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటేమో కృష్ణానది, ఇంకోటేమో గోదావరి. ఇది మెయిన్, తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు బోర్డులు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ నివేదిక ప్రకారం రైతులకు అత్యధికంగా రుణభారం ఉన్న రాష్ట్రం. కేంద్ర గణాంకాలు కార్యక్రమాలండి. ఓకేనా, సెంట్రల్ సెన్సెస్ అండ్ ఇక్కడ చూడండి, సెన్సెస్ సంబంధించండి, గణాంకాలు కార్యక్రమాల అమలు సంబంధించిన శాఖ 2019 నివేదిక ప్రకారం రైతులకు అత్యధికంగా రుణభారం ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రము అంటే ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కేరళ రాష్ట్రంలో ఉంది. థర్డ్ ప్లేస్లో పంజాబ్ రాష్ట్రం ఉంది. ఫోర్త్ ప్లేస్లో హర్యానా రాష్ట్రం ఉందండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అంటే జాతీయ సగటు కంటే 3 రెట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అప్పులున్నాయి రైతులపైన భారం. ఎప్పుడు నివేదిక అంటున్నాం ఏంది, 2019 సంబంధించండి. దాదాపు 245,000 2.45 lakhs అబౌవ్ ఉందండి. ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా మోర్ దెన్ 2 lakhs అండి. ఒక రైతు కుటుంబం పైన ఉన్న అప్పుల భారం అనేది మోర్ దెన్ 2 lakhs ఉందండి. జాతీయంగా ఇండియాలో తీసుకుంటే 75,000 to 78,000 అండి, అన్ యావరేజ్ ఉందండి. అంటే జాతీయ సగటు కంటే ఇక్కడ ఉన్న రాష్ట్రాలు అత్యధికంగా ఉన్న రుణభారం, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్,
పదకొండవ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్, చూడండి ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు అంటే హైదరాబాద్లోని. ఓకేనా, ఇక్కడ ఇండియన్ ఓపెన్, ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ అని మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఒక ప్లే ఉంటుంది, జస్ట్ పేకాట లాగా ఉంటుందండి, చూసుకోవచ్చు. ఓకేనా, సో ఎక్కడ అంటే హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫినాన్షియల్ టైమ్స్, ఎఫ్టీ అంటామండి, ఫినాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ఎంబీఏ 2023 ర్యాంకింగ్స్లో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన విద్యా సంస్థ. చూడండి, ఫినాన్షియల్ టైమ్స్ ఎఫ్టీ గ్లోబల్ ఎంబీఏ 2023 ర్యాంకింగ్స్లో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం, సారీ నిలిచిన విద్యా సంస్థ ఏది అంటున్నాడు. ఓకే, ఆన్సర్ ఐఎస్బీ అండి. ఓకేనా, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటారండి. ఓకేనా, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దీని గురించి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి. ఐఎస్బి అనేది హైదరాబాద్లో ఉంటుందండి, ఐఎస్బి అనేది హైదరాబాద్లో ఉంటుంది. దీన్ని 2001లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్కి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అయితే 2022 సంవత్సరం నాటికి ఇక్కడ 20 సంవత్సరాలు పూర్తయ్యాయండి. ఓకేనా, 20 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఓకేనా, 20 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక్కడ 20 సంవత్సరాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా జరిగినాయండి. దీనికి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా హాజరు కావడం జరిగింది. ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి, ఇక్కడ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బిహెచ్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి, బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. బెనారస్ ఇప్పుడు ప్రస్తుతానికి వారణాసి అంటున్నామండి. బెనారస్ హిందూ యూనివర్సిటీ దీన్ని స్థాపించింది ఎవరు అంటే 1916 సంవత్సరంలో మదన్ మోహన్ మాలవీయ స్థాపించారు. మదన్ మోహన్ మాలవీయ స్థాపించడం జరిగిందండి. మదన్ మోహన్ మాలవీయకి ఇంకో స్పెషాలిటీ ఉంటుందండి. ఈయన మదన్ మోహన్ మాలవీయ అనేది భారతదేశ చరిత్రలో సత్యమేవ జయతే అనే ఏదైతే స్లోగన్ ఉందో దీన్ని చాలా పాపులర్ చేసిన వ్యక్తి మదన్ మోహన్ మాలవీయ. సత్యమేవ జయతే అనే పదాన్ని ఏదైతే ఉందో దాన్ని పాపులర్ చేసిన వ్యక్తి మదన్ మోహన్ మాలవీయ. ఈయనకు 2014 సంవత్సరంలో మదన్ మోహన్ మాలవీయకి 2014 సంవత్సరంలో భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఇద్దరు ఎవరితో పాటు రావడం జరిగిందంటే వాజ్పేయి ఓకేనా అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా మదన్ మోహన్ మాలవీయకు ఇద్దరికి కూడా 2014 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుందండి. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. నెక్స్ట్ ఐఐటి గౌహతి అంటే అసోంలో ఉంటుందండి. ఓకేనా, అసోంలో ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఐఎస్బి. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి డబ్ల్యూపీఎల్లో అత్యధిక ధర పలికిన క్రీడాకారిణి. డబ్ల్యూపీఎల్ అంటే జనరల్గా ఐపీఎల్ లాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటాం కదా, అది మెన్స్కు సంబంధించండి. ఇక్కడ డబ్ల్యూపీఎల్ అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ అండి. ఓకేనా, హ్యూమన్ ప్రీమియర్ లీగ్ అండి. ఓకేనా, అంటే మహిళలకు సంబంధించి ఐపీఎల్ లాగా డబ్ల్యూపీఎల్ కండక్ట్ చేయబోతున్నారండి. మీకు ఆల్రెడీ దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. మొత్తం 5 ఫ్రాంచైజీలు ఉంటాయండి, 5 జట్లు పాల్గొంటాయండి. ఇందులో అత్యధికంగా ధర పలికిన క్రీడాకారుని ఎవరు అంటే స్మృతి మందానా. సో ఈమె స్మృతి మందానా ఆర్సీబీ జట్టుకు ఆడబోతుందండి. స్మృతి మందానా 3.40 కోట్ల ధరకు ఈమెని ఆర్సీబీ జట్టు కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా తీసుకున్నట్టయితే సెకండ్ ప్లేస్లో ఆస్లే గార్డ్నర్ ఉన్నారండి, థర్డ్ ప్లేస్లో నటాలీ సీవర్ ఉన్నారండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో, ఫస్ట్ ప్లేస్ ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు గతంలోనే మనం డిస్కషన్ చేసుకో, ఐపీఎల్ నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన క్రీడాకారుడు ఎవరు అని చెప్పుకున్నాము అంటే శామ్ కరణ్ అండి. అత్యధిక ధర పలికిన ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ధర పలికిన క్రీడాకారుడు శామ్ కరణ్. ఓకేనా, 18.5 క్రోర్స్ అండి. ఓకేనా, 18.5 క్రోర్స్ అండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే బెన్ స్టోక్స్ అండి. ఓకేనా, బెన్ స్టోక్స్ 16 కోట్ల 25 లక్షలు అలా ఉందండి. చూసుకోండి ఒకసారి, ఫస్ట్ ప్లేస్ మాత్రం శామ్ కరణ్ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇది క్రికెట్కి సంబంధించి, వేలంపాటలకు సంబంధించి. సో డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలో కొత్తగా ప్రారంభం కాబోతుంది, ఇప్పటివరకు జరగలేదని. మహిళల కోసం ప్రత్యేకంగా 5 జట్లతో కొత్తగా డబ్ల్యూపీఎల్ ప్రారంభమైంది. అందులో హయ్యెస్ట్ ధర పలికిన క్రీడాకారిణి వేలంపాటలు అంటే స్మృతి మందానా, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది?
ఆసియా మిక్స్డ్ టీము బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామని దుబాయ్లో జరుగుతుందండి, దుబాయ్లో జరుగుతుంది. ఓకేనా? సో దుబాయ్లో ప్రారంభం కావడం జరిగింది. తర్వాత దీనిపైన ఒకవేళ ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో కౌలాలంపూర్ అనగానే మనకు గుర్తురావాల్సింది మలేషియా రాజధాని, మలేషియా రాజధాని, మలేషియా రాజధాని కౌలాలంపూర్. బ్యాంకాక్ థాయిలాండ్ దేశ రాజధాని, థాయిలాండ్ దేశ రాజధాని అండి. ఓకేనా? సో మలేషియా సంబంధించి కరెన్సీ, మలేషియా కరెన్సీ, థాయిలాండ్ కరెన్సీ థాయ్ బాత్ అండి. ఓకేనా? థాయ్ బాత్ కరెన్సీ, థాయ్ బాత్, థాయ్ బాత్ అండి. మీకు గనక మలేషియా కరెన్సీ తెలిస్తే, మలేషియా కరెన్సీ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, మలేషియా కరెన్సీ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జనవరి 2023గా ఎంపికైన క్రికెటర్ గ్రీన్ స్క్రీవెన్సు, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్. చూడండి, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ప్రతీ నెల ఇవ్వడం జరుగుతుందండి. ఓవరాల్గా ప్రతీ నెల ఏ ప్లేయర్స్ అయితే మంచి ప్రదర్శన చేస్తారో, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఇది 2021 నుంచి ఇస్తున్నారండి, 2021 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి 2022-23కు సంబంధించి, జనవరి నెలకు సంబంధించి ఎవరికి అవార్డు రావడం జరిగింది అంటే, చూడండి, మెన్స్ కేటగిరీలో, మెన్స్ పురుషుల కేటగిరీ అండి. ఓకేనా? పురుషుల కేటగిరీలో మెన్స్, మెన్స్ ఓకేనా, మెన్స్ కేటగిరీలో ఎవరికి రావడం జరిగింది, శుభ్మన్ గిల్ ఇండియా అండి. జనరల్ కంట్రీ పేరు అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాము. గ్రీన్ స్కివెన్స్కి ఎవరట అంటే ఇక్కడ ఉమెన్స్ కేటగిరీ అండి. ఓకేనా? ఉమెన్స్ కేటగిరీ అంటే మహిళలకు సంబంధించి ఇవ్వడం జరిగిందండి. మహిళలకు సంబంధించి అంటే ఇక్కడ ఇద్దరు కాబట్టి, ఇక్కడ సారీ 1 and 2 అని రాసుకోవాలండి. 1 and 2 అంటే బోత్ 1 and 2, 1 and 2 అంటే ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్, అంటే ఆల్ ఫార్మాట్స్ అండి, ఆల్ ఫార్మాట్స్ అండి, ఇంకా మొత్తం క్రికెట్ నుంచి కంప్లీట్, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు, క్లబ్ క్రికెట్ కావచ్చు, మొత్తం కూడా కంప్లీట్గా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్, డైరెక్ట్ ఇంగ్లాండ్ క్రికెటర్ అని అడగడం జరుగుతుందండి. ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు అంటే, మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇయాన్ మోర్గాన్, ఇయాన్ మోర్గాన్ అండి. ఓకేనా? ఇయాన్ మోర్గాన్ అనే వ్యక్తి మాజీ కెప్టెన్ అండి. అదేవిధంగా ఇంగ్లాండ్ జట్టుకి వరల్డ్ కప్ రావడం జరిగిందండి. సో ఇంగ్లాండ్ జట్టుకి వరల్డ్ కప్ వచ్చినప్పుడు మరి ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించి ఎవరు కెప్టెన్గా పనిచేయడం జరిగింది అంటే ఇయాన్ మోర్గాన్ అండి. ఓకేనా? ఇయాన్ మోర్గాన్ ఆధ్వర్యంలో వాళ్ళకి వరల్డ్ కప్ కూడా రావడం జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా వాళ్ళు చూస్తే అసీమ్ హామ్లా, ఈయనే సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన క్రికెటర్ అండి, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన క్రికెటరు. సో ఈయన కూడా క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. డ్వైన్ బ్రావో, డ్వైన్ బ్రావో ఎవరు అంటే ఈయన వెస్టిండీస్కి సంబంధించిన, ఓకేనా, వెస్టిండీస్కి సంబంధించిన క్రికెటర్ అండి. సో ఈయన కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. క్యామెరూన్ వైట్, ఈయన ఏంటంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన క్రికెటర్ అండి, ఆస్ట్రేలియా, చూడండి ఆస్ట్రేలియా. ఓకేనా? వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇయాన్ మోర్గాన్ ఎవరంటే ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ అండి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా కూడా క్రికెటర్స్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. కాకపోతే ఇయాన్ మోర్గాన్ ఎవరట అంటే ఇంగ్లాండ్కి సంబంధించి అడుగుతున్నాం కాబట్టి ఇయాన్ మోర్గాన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు 33-34వ న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు, చూడండి, జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్. మనం ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పుకోవడం జరిగింది, వీళ్ళు అప్పట్లో కొలీజియం సిఫారసు చేసినప్పుడు మనం చెప్పుకోవడం జరిగిందండి. కొలీజియం సిఫారసు చేసినప్పుడు అంటే ధర్మాసనం అంటారండి కొలీజియం. సో మనకు ఆన్సరు బోత్ ఏ అండ్ బి, ఇక్కడ 1 and 2 రాయాలండి. ఓకేనా? 1 and 2. ఓకేనా? అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రెండు కూడా ఇద్దరండి. జనరల్గా సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 124 ఆర్టికల్ అండి. అదే హైకోర్టు తీసుకుంటే ఆర్టికల్ 214 అండి. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం అంటే యూనియన్ టెరిటరీకి సంబంధించి, యూటీకి సంబంధించి హైకోర్టులకు సంబంధించిన ఆర్టికల్ 241 అండి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి ఆర్టికల్ ఎంత అంటే 233 అండి. ఓకేనా? 233 ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఆర్టికల్స్కి సంబంధించండి. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటు చూసుకుంటే ఫుల్ బెంచ్, చూడండి, సుప్రీంకోర్టులో కనుక ఏదైనా బెంచ్ ఏర్పాటు చేస్తే ఫుల్ బెంచ్ కొలీజియము, చూడండి, సుప్రీంకోర్టులో కొలీజియము అనేది 5 సభ్యులతో ఏర్పాటు చేస్తారండి. సుప్రీంకోర్టులో కొలీజియం అనేది 5 సభ్యులతో సుప్రీంకోర్టులో. అదేవిధంగా హైకోర్టులో తీసుకుంటే 3 సభ్యులతోని కొలీజియాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే కేంద్ర న్యాయశాఖ సూచనల ప్రకారం, కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో సూచనల ప్రకారము రాష్ట్రపతి నియమించడం జరుగుతుందండి. ఓకేనా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి అండి. ప్రస్తుతం ఫుల్ బెంచ్ అయిపోయిందండి,
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉంటుందంటే 1+33 అండి, అంటే టోటల్గా 34. ఎందుకు ఈ 1 అని రాస్తున్నాం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఆ 1 ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మిగతా 33 మంది ఇతర న్యాయమూర్తులు అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏర్పడింది. సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పడింది అంటే 1774 ఏర్పడిందండి. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందండి. మొదటిసారిగా సుప్రీంకోర్టు 1774 కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ వారి కాలంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారము అంటే రెగ్యులేటింగ్ చట్టము 1773 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి చెప్పుకుంటే చాలా చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పటివరకు మనకి చాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశాలు తమ రక్షణ వ్యవస్థలో తేజస్ ఎంకే వన్ను భాగం చేసుకోవడానికి హాల్తో ఒప్పందం చేసుకోవడానికి చర్చలు జరిపాయి? తేజస్ అనేది లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అండి. అంటే అత్యంత తేలికైన ఎయిర్క్రాఫ్ట్ అనేది తేజస్ అండి. భారతదేశంలో అత్యంత లైటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఏంటంటే తేజస్ అండి. సో మంచి పనితీరు కనబరుస్తుంది కాబట్టి దీన్ని వాళ్ళ రక్షణ రంగంలో భాగంగా చేసుకోవడానికి ఏ దేశాలు భారతదేశంతో అదేవిధంగా హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఓకేనా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తోని చర్చలు జరపడం జరిగింది. హాల్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులో ఉంటుందండి. ఓకేనా, హాల్ బెంగళూరులో ఉంటుంది, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటుంది. కాకుంటే ఇక్కడ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో మరి ఏ దేశము అంటే చూడండి, అర్జెంటీనా అదేవిధంగా మలేషియా, ఈ రెండు దేశాలండి. అర్జెంటీనా అండ్ మలేషియా అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ ఒకటి చూసుకోండి, జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ మీరు జస్ట్ చెక్ చేసుకోండి అప్పుడప్పుడు. సో నెక్స్ట్ అంటే అర్జెంటీనా అదేవిధంగా మలేషియా రెండు దేశాలు కూడా చర్చలు జరిపినాయండి. ఒకవేళ చర్చలు కనుక సక్సెస్ అయితే వాళ్ళకు మన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ని మనం అందజేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఫిలిప్పైన్స్ తీసుకుంటే చూడండి, ఫిలిప్పైన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే బ్రహ్మోస్ క్రూయిస్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో, మిసైల్స్ బ్రహ్మోస్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో, ఆ బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశం నుంచి ఫిలిప్పైన్స్ దేశం కొనుగోలు చేయడం జరిగింది. ఇది తెలంగాణ స్టేట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా అండి. ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా, గుర్తుపెట్టు. మనీ అనగానే డబ్బులు అనగానే బ్యాంక్ అనగానే గుర్తు రావాల్సిన ఫిలిప్పైన్స్లో ఉండే బ్యాంకు ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంటుంది. నెక్స్ట్ మలేషియాకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, కౌలాలంపూర్. ఓకేనా, మలేషియా రాజధాని కౌలాలంపూర్. మన దీని కరెన్సీకి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ రెండు కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే మనకు 14వ ఎయిర్ ఏషియా జరుగుతుందండి. ఓకేనా, ఇండియాలో 14వ ఎయిర్ ఏషియా సమావేశాలు జరుగుతుందండి. ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి ఇక్కడ జరుగుతున్నాయండి. ఎక్కడ జరుగుతున్నాయంటే యలహంక. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం యలహంక అనగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటకలో. కర్ణాటకలో ఎయిర్ షో జరుగుతుందండి. ఓకేనా, సో ఏవియేషన్ షో యలహంక కర్ణాటకలో జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే అప్పా సాహెబ్ ధర్మాధికారి పేరు గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర భూషణ్ అవార్డు రావడం జరిగింది. ఇది ఏ సంవత్సరానికి అంటున్నాము, 2022 సంవత్సరానికి రావడం జరిగింది. ఇదే మహారాష్ట్ర భూషణ్ అవార్డు గతంలో ఆశా భోంస్లే గారికి రావడం జరిగింది. ఈమెకు 2021 సంవత్సరంలో రావడం జరిగింది ఆశా భోంస్లే. మనకు తెలుసు ఆశా భోంస్లే కానీ లతా మంగేష్కర్ కానీ వీళ్ళిద్దరు కూడా అక్కా చెల్లెలని మనకు తెలుసు. నెక్స్ట్ ఏబీకే ప్రసాద్ గారికి ఏ అవార్డు రావడం జరిగింది, రీసెంట్గా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇది ప్రెస్ రంగంలో ఇచ్చే అంటే చూడండి ఇక్కడ 2022. ఓకేనా, ఇది మనకు జర్నలిజంలో ఇచ్చే అవార్డు. ఒక అవార్డు ఉంటుందండి ఫేమస్ అవార్డు, రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు 2023 వచ్చింది ఎవరికంటే ఏబీకే ప్రసాద్ అండి. మరి అర్షాలి మల్హోత్రా ఈమెకి ఎవరంటే 2022 సంవత్సరానికి సంబంధించి అంబేద్కర్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా, అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు రావడం జరిగిందండి 2022 సంవత్సరానికి సంబంధించి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే హర్షాలి మల్హోత్రా. ఈమె ఎవరంటే ఒక యాక్టర్ అండి. మీకు
పేరు చెప్తే గుర్తుండదు కానీ బజరంగి భాయిజాన్ అనే సినిమాలో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది, ఆమెనే హర్షాలి మల్హోత్రా. ఆమెకి అంబేద్కర్ అవార్డు 2022 రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో శాంతి బహుమతి 2022 సంవత్సరం గ్రహీత. యునెస్కో శాంతి బహుమతి అండి, ఓకేనా? ఎవరికి రావడం జరిగింది అంటే చూడండి, ఏంజిలా మోర్కెల్ అండి, ఓకేనా? ఈమె జర్మనీకి సంబంధించి మాజీ ఛాన్సలర్ అండి, జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్కి ఈ అవార్డు రావడం జరిగింది, ఓకేనా? మరి ఏంటది, శాంతి బహుమతి అండి, ఓకేనా? ఏంజిలా మోర్కెల్ గుర్తుపెట్టుకోవాలి, జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్కి అవార్డు రావడం జరిగింది. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్లో ఉంటుందండి, ఓకేనా? యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో యునెస్కో ఉంటుందండి, ఓకేనా? నెక్స్ట్, ఓలాఫ్ స్కోల్స్ ఎవరంటే జర్మనీ దేశానికి సంబంధించి ప్రస్తుత ఛాన్సలర్, ఓకేనా? ప్రస్తుతం ఈయన ఛాన్సలర్గా పనిచేయడం జరుగుతుందండి, ఓకేనా? వ్లాదిమిర్ జెలెన్స్కీ మీ అందరికి తెలుసు, ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి వ్లాదిమిర్ జెలెన్స్కీ అండి. ఉక్రెయిన్ క్యాపిటల్ మనందరికీ తెలిసి ఉండాలంటే కీవ్ అండి, కీవ్ సిటీ అంటారు, కీవ్, ఓకేనా? కీవ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 14, 2023 నాటి పుల్వామా, చూడండి నాటికి అని రాదాలండి, నాటికి పుల్వామా దాడి జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? సో ఇది ఎవరు కూడా మర్చిపోలేదండి. పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 14, 2019 అండి. సో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం జరిగింది, వీరణ మరణం పొందడం జరిగిందండి. సో 40 మంది మరణించడం జరిగింది 2019లో. ఈ సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది అనేది మనకు క్వశ్చన్గా ఇవ్వడం జరిగిందండి. 4 సంవత్సరాలు, అత్యంత విషాదకరమైన సంఘటన ఇది, 4 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారత పేమెంట్స్ సంస్థ G20 సమావేశాలకు గుర్తుగా డిజిటల్ పేమెంట్స్ ఉత్సవంలో భాగంగా క్యూఆర్ కోడ్ని రూపొందించింది? సో ఇదంతా కూడా మళ్ళీ అగైన్ రెగ్యులర్గా న్యూస్లో వస్తుంది, G20 అండి, ఓకేనా? G20 సమావేశానికి సంబంధించి, జీ ట్వంటీ పద్దెనిమిదవ సమావేశం సెప్టెంబర్ నెలలో 9, 10 తేదీల్లో అండి, ఓకేనా? యాక్చువల్గా 8, 9, 10 ఈ 3 తేదీలు నిర్ణయించారండి. ఇందులో ఏదో ఒక 2 రోజులు జరుగుతుంది కాబట్టి ఈ 3 అప్పుడు మన సమావేశాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ అడగొచ్చండి. జనరల్గా 9, 10 అని చెప్పడం జరుగుతుంది. సో 18వ సమావేశం ఇండియాలో జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. దానికి సంబంధించి చాలా డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి మనం. అయితే ఇక్కడ ఏమంటున్నాం అంటే డిజిటల్ పేమెంట్స్ ఉత్సవంలో భాగంగా క్యూఆర్ కోడ్ని రూపొందించింది ఎవరని అడగడం జరిగింది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్లో భాగంగా ఒక మాట డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే G20కి సంబంధించి విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వస్తారు కాబట్టి భారతదేశంలో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చేయడం కోసం మనం యూపీఐని అలౌ చేయడం జరిగిందండి, ఓకేనా? యూపీఐని అలౌ చేయడం, దీనివల్ల ఏమవుతుంది అంటే ఆర్బీఐ రీసెంట్గా డిజిటల్ కరెన్సీ కూడా తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుందండి. సో G20 సమావేశంలో భాగంగా భారతదేశానికి వచ్చే విదేశీ ప్రతినిధులకు మనము యూపీఐ సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ని ఎవరు రూపొందించారని క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఎవరు అంటే పేటిఎం అండి, ఓకేనా? పేటిఎం గుర్తుపెట్టుకోవాలి, పేటిఎం అండి. సో పేటిఎం ఎప్పుడు ఏర్పడింది అంటే 2015 గుర్తుపెట్టుకోండి. పేటిఎం ఫౌండర్ అంటే విజయ్ శేఖర్ శర్మ అండి. పేటిఎం పేమెంట్స్ ఏదైతే ఉందో విజయ్ శేఖర్ శర్మ దానికి సీఏఓగా పనిచేస్తున్నారండి 2010లో. ఇది గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేయాలి. గ్రేటర్ నోయిడా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి, ఓకేనా? నెక్స్ట్, ఫోన్పే మీ అందరికి తెలిసింది 2016లో ఫోన్పేని ఏర్పాటు చేయడం జరిగింది. గూగుల్ పే అనేది 2015 అండి. సో భారత్ పే కూడా రీసెంట్గా రావడం జరిగింది 2021 ఒకసారి చెక్ చేసుకోండి, మిగతా అయితే కరెక్ట్గా ఉంటాయి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మొరాకోలో జరిగిన ఫుట్బాల్ క్లబ్ వరల్డ్ కప్ అనే పదం చాలా ఇంపార్టెంట్. వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే జనరల్గా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఫిఫా వరల్డ్ కప్ వేరు, క్లబ్ ఫుట్బాల్ ప్రపంచ కప్ వేరండి. అంటే క్లబ్స్ మాత్రం, జనరల్గా మన ఐపీఎల్ ఎట్లా అయితే 10 టీమ్స్ ఎట్లా ఆడుతున్నాయో అదేవిధంగా ప్రపంచంలో ఫేమస్ ఫుట్బాల్ క్లబ్స్ అన్ని కూడా వరల్డ్ కప్ నిర్వహించడం జరిగింది. దానికి భాగంగా క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ఎవరు గెలవడం జరిగింది అంటే రియల్ మాడ్రిడ్ అండి, ఓకేనా? సో మొరాకోలో అంటే మొరాకో దేశ రాజధాని మొరాకో సిటీ అండి. ఆ క్యాపిటల్ సిటీ ఏంటంటే మొరాకో సిటీలో ఫుట్బాల్ క్లబ్ వరల్డ్ కప్ జరగడం జరిగిందండి. ఎవరు విన్నారా అంటే రియల్ మాడ్రిడ్ విజయం సాధించడం జరిగింది. ఎవరిపైన అంటే రన్నర్ ఎవరంటే ఆల్ హిలాల్ అండి, రన్నర్.
రన్నర్ టీం ఏదంటే ఆల్ హిలాల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి, మనము ఆల్రెడీ ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా ఫిఫా వరల్డ్ కప్ పూర్తి సమాచారం, అదేవిధంగా ఫుట్బాల్ చరిత్ర, ఫుట్బాల్లో భారతదేశ చరిత్ర, ఫుట్బాల్ గురించి సంథింగ్ ఏదైతే ఉంటో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ మరి విన్నర్ ఎవరు అంటే రీసెంట్గా జరిగింది కదండి, ఎక్కడ జరిగింది? ఖతర్లో జరిగిందండి. ఖతార్ కల్లే ఖతర్ అంటారండి. ఖతర్లో జరిగింది. విన్నర్ ఎవరు, అదేవిధంగా రన్నర్ ఎవరో కూడా అడిగే అవకాశం ఉంటుందండి. విన్నర్ ఎవరు విన్నర్ కావడం జరిగిందంటే అర్జెంటీనా జట్టు అండి. అర్జెంటీనా జట్టు విజయం సాధించడం జరిగింది. మరి రన్నర్ ఎవరంటే ఫ్రాన్స్ జట్టు అండి. ఇదే ఫ్రాన్స్ జట్టు 2018 ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ అండి. లాస్ట్ టైం విన్నర్, ఇప్పుడు రన్నర్గా నిలవడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రేడియో దినోత్సవం యొక్క థీమ్. అసలు రేడియో దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13 అండి. రేడియో దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13. మరి దీని థీమ్ ఏంటి అంటే థీమ్ రేడియో అండ్ పీస్ అండి. రేడియో డే యొక్క థీమ్ ఏంటంటే రేడియో అండ్ పీస్. ఫిబ్రవరి 13వ తేదీని మనము ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకుంటామండి. ఈ ఫిబ్రవరి 13కి మరొక స్పెషాలిటీ ఉంది ఇండియాకి సంబంధించి. భారతదేశంలో జాతీయ మహిళల దినోత్సవం అండి. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్, మహిళల దినోత్సవంగా జరుపుకుంటాము. మహిళల దినోత్సవం, నేషనల్ ఉమెన్స్ డే అండి. సో ఎవరి పుట్టినరోజు అంటే మనకి సరోజినీ నాయుడు. ఓకేనా? సరోజినీ నాయుడు గారి పుట్టినరోజు అండి. మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకుంటాం. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 8 అండి. మీరు రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అవ్వండి, ఇవన్నీ రిపీట్ చేస్తాం కాబట్టి మీకు మళ్ళీ నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఓకేనా? సో ఇది దానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అండి, చూడండి ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. Article 352 అధికరణ 350 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. Article 356 రాష్ట్రపతి లేదా కేంద్ర పాలన పరిస్థితి గురించి తెలియజేస్తుంది. Article 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 15వ భాగం అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. సో ఇది స్క్రీన్షాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. మీకు గనక ఆన్సర్, దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.